హలో ఫ్రెండ్స్ సో పండగ బాగా చేసుకున్నారమ్మా యాక్చువల్గా ఈరోజు కూడా పెళ్ళి గురించే మాట్లాడాలనుకుంటున్నాను నా కూతురు పెళ్ళనే కాదు జనరల్గా పెళ్ళప్పుడు పెళ్ళి అనుకున్న తర్వాత మనం కొన్ని విషయాలు పెట్టుకోవాలి అమ్మా చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు అంటే నేను ఏదో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నానని కాదు చాలామంది అడుగుతూ ఉన్నారు కదా ఎలా ప్లాన్ చేసుకున్నారు అని చెప్పేసి ప్లానింగ్ అని కాదు మా మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నేను అది చెప్తాను ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏంటి అంటే ఒక పెళ్ళి జరుగుతున్నప్పుడు ఇంకొకటి అంటే వాళ్ళ చెల్లెలకో తమ్ముడికో కుదుర్చుకొని ఉంటారు పెళ్ళిలో మమ్మల్ని సరిగ్గా చూడలేదని చెప్పేసి క్యాన్సిల్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా నాకు తెలిసిన వాళ్ళు ఒక పెళ్ళి జరుగుతూ ఉంటే అవతల వాళ్ళని సరిగ్గా చూసుకోలేదని చెప్పేసి అసలు మొత్తం సంబంధాలే క్యాన్సిల్ చేసుకున్నారు అందుకనే అంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి మా ముఖ్యంగా మనం పెళ్ళి కుదుర్చుకున్న తర్వాత బ్రహ్మాండంగా లక్షలు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేయకపోయినా కానీ కొంతమందిని పిలుచుకున్నా కానీ ప్రతి ఒక్కళ్ళని పర్సనల్గా పలకరిచ్చేటట్టు వాళ్ళు బోన్ చేశారా లేదా అని అడిగేటట్టు మర్యాదగా చూసుకోవాలి మా ఒకవేళ మనం స్టేజ్ మీద బిజీగా ఉంటే మన వైపు నుంచి మన దగ్గర వాళ్ళు ఉంటారు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు తోడికోడళ్ళు వదిన మరదళ్ళు సో ఇలా వాళ్ళకు కూడా చెప్పచ్చు మన వాళ్ళే కదా అందరూ కానీ కొంతమంది అనుకుంటూ ఉంటారు నేనే చేయాలి ఎవ్వరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు పెళ్ళంటే మొత్తం క్రెడిట్ నాకే ఉండాలి అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసుందా అలా ఒక్కళ్ళమే చేయాలి అనుకుంటే చాలా దెబ్బతింటారు సగం మందిని అసలు మనం పలకరించినా పలకరించలేము క్రెడిట్ అంట మనకే ఎందుకమ్మా పెళ్ళంటే వేడుక అందరం కలిసి చేసుకునేది సో ఎప్పుడైతే మనం ఆ పనిని డివైడ్ చేశామో మనము హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే ఒక్కోసారి ఇప్పుడు పాప పెళ్ళే చేశాను నేను మా వారు చాలాసేపు స్టేజ్ మీదే ఉండాల్సి వచ్చింది ఉంటాయి కదా అవన్నీ చాలా చాలా అప్పగి అప్పగింతలు కాదులండి ఓ చాలా తతంగాలు ఉంటాయి తర్వాత కూడా నేను వస్తుంటే పాప వద్దనింది నాకేంటంటే పెళ్ళప్పుడు వచ్చి అందరినీ పలకరించుకోవాలి ప్రతి ఒక్కళ్ళని నేను పిలిచిన ప్రతి ఒక్కళ్ళని చూడాలి ఎవరెవరు వచ్చాలో గమనించుకోవాలి అందరూ ఫుడ్ తీసుకున్నారా లేదా అనేది చూడాలి చక్కగా తిన్నారా లేదా అనేది చూడాలన్నమాట సో స్టేజ్ మీద నేను చాలా తక్కువ ఉంటానమ్మా ప్లస్ ఇంకో ఇంకొకటి ఏంటి అంటే నాకు కూడా టైంకి ఫుడ్ పడిపోవాలి సో అక్కడ పనులు ఉన్నాయి కదా ఒక మూడు నాలుగు గంటలు వెయిట్ చేద్దాంలే బ్రేక్ఫాస్ట్ వద్దు లంచ్ వద్దు ఇలా ఉండలేనమా నేను చాలా కష్టం నాకు మా పిల్లల పెళ్ళిళ్ళైనా కానీ నేను వెళ్ళి తినేయాలి కౌశి పెళ్ళప్పుడు కూడా ఏంటి అంటే లంచ్ ఏదేదో జరుగుతూ ఉండింది నాకేమో ఆకలేసిపోతుండింది వెళ్ళి తినేసాను తింటూ ఉంటే పిలిచారు ఏదో పనుంది అని చెప్పేసి భోజనం చేసే వెళ్ళాను అనమాట నేను స్విగ్గీ పెళ్ళప్పుడు కూడా టెన్ థర్టీ లెవెన్ వరకు ఉన్నాను కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి అప్పటికి బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట ఏదో చేస్తూనే ఉన్నారు మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేసి ఒక పదిహేను నిమిషాలు తినేసి మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట అలా మనల గురించి కూడా మనం పట్టించుకోవాలి సో ఎక్కువసేపు ఉండి కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ అంతా అది నానా హంగామా అయిపోతుందనమాట సో ఇది ఊరికే చెప్తున్నాను అనుకోండి సో పెళ్ళికి వచ్చిన వాళ్ళని చక్కగా పలకరించుకోవాలమ్మా ఇకపోతే టైం ప్లానింగ్ ఈ ఫంక్షన్ ఎన్నింటికి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అమ్మాయి అంటే మేకప్లు ఉంటాయి కదా మేకప్కి కనీసం రెండు నుంచి రెండున్నర గంట పడుతుంది ప్రొఫెషనల్స్ కానీ వచ్చారు అంటే నా కూతురికి మూడు గంటలు కూడా తీసుకున్నారు నేనైతే తొందర పెడుతూనే ఉన్నాను తొందర పెట్టిన వాళ్ళేం పెద్ద తొనకరమ్మా బాగా అవ్వాలి అంటారు అందుకని మాకు ఈవినింగ్ సిక్స్కి రెడీ అవ్వాలి అంటే స్నిగ్గి రెండుకే పిలిచి ఫైవ్కి అంతా రెడీ అయిపోయి కూర్చొని ఉండేది సో ఇలా అనమాట ముందు ప్లాన్ చేసేసుకుంటాము ఎందుకంటే మనం ఆరు గంటలకు రమ్మని చెప్పేసి గెస్టులంతా మనం ఏడున్నరకి వెళ్ళామనుకోండి చాలా విసుగనిపిస్తుంది ఇది చాలామంది చేస్తారమ్మా గెస్ట్లంతా ముందంటే మనం తర్వాత వెళ్దాంలే అనుకుంటారు పోనీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తర్వాత వచ్చిన కనీసం మనం వెళ్ళాలి కదా ముందు వాళ్ళని రిసీవ్ చేసుకునేదానికి మనం కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతోనే ఎట్లా ఇది కూడా నాకు చచ్చేటంత బోర్ కొడుతుంది అస్సలు నచ్చదు నాకు అసలు అలాంటి వాళ్ళకు ఒక దానికి వెళ్తే తర్వాత దానికి అవాయిడ్ చేస్తాను లేట్ చేసే వాళ్ళకి చాలా బోర్మా అంటే వెయిట్ చేస్తాము అందరూ ఉన్నప్పుడు వెయిట్ చేస్తాం కానీ అసలు వాళ్ళే లేకుండా అంటే మనం ఎవరి కోసం వచ్చినట్టు చెప్పండి సో అందరికంటే మనం ముందు ఉండాలి ఇది మేము ఎప్పుడు పొరపాటు చేయమ్మా గొప్పగా చెప్పడం లేదు మేము ప్లాన్ చేసుకుంటామని చెప్తూ ఉన్నాను ఇక అన్నిటికంటే ముఖ్యంగా పెళ్ళప్పుడు అన్నీ సర్దుకోవాలి తలంబ్రాల బియ్యం దగ్గర నుంచి కదా ప్రతి ఒక్కటి కొబ్బరికాయ కానివ్వండి ఇవన్నీ ముందు రోజు బ్యాగులో సర్ది పెట్టేసుకుంటామ్మా అలానే చేస్తాము లిస్ట్ రాసేసుకుంటాను మెయిన్ అన్నిటికీ నలుగు రోజు ఏం చేసుకోవాలి పెళ్లి రోజు ఏం చేసుకోవాలి అప్పగింతల రోజు పాపకు సారే ఏమేమి పెట్టాలి అనేది కూడా నేను మూడు నెలల ముందు రాసేసుకొని కూర్చున్నాను దానికి తగ్గట్టుగా అన్నీ ప్లాన్ చేసుకున్నానుమా అంటే మన ముందు ఇలా ఉన్నామనుకోండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పేపర్ మీద పెట్టండి మా మీరేం చేయాలనుకుంటున్నారో నేను అది చెప్తున్నాను మైండ్లో ఉన్నా కానీ అప్పటికప్పుడు మర్చిపోతాము సో మేము ఎక్కడా ఒక్క విషయంలో కూడా పొరపాటు చేయలేదు అన్నీ ఒక బుక్ పెట్టుకున్నాను పెళ్ళికి అంటే దాంట్లో బడ్జెట్ అంతా కూడా రాసేసుకున్నాము గెస్టులను ఎవరిని పిలవాలి ఏ ఏ గెస్టులు ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు లిస్ట్ ఏంటి భోజనాలు లిస్ట్ ఏంటి ఈరోజు ఏం పెడుతున్నాం రేపు ఏం పెడుతున్నాం అంతా మొత్తం ప్లానింగ్ ప్లానింగేమ్మా సో ఏంటి సంగీత్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాము ఒక త్రీ డేస్ సో ఎంతమంది వాళ్ళకు ఫుడ్ ఏం పెట్టాలి వాళ్ళకి ఎక్కడ పెట్టాలి మొత్తం అన్ని లిస్ట్లోనే ఆ బుక్లోనే ఉండిపోతాయి అన్నమాట సో అలానే నలుగు రోజు ఏమేమి తీసుకెళ్ళాలి ఇలా అనమాట గిఫ్టులు కూడా అమ్మా టూ మంత్స్ నుంచే ఒక్క నిమిషం మీ గిఫ్టులు చూపిస్తాను సో మెహందీ రోజు ఏం గిఫ్ట్లు మా అలానే రోజు కూడా ఏం గిఫ్ట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వాలో తోచలేదు మాకు కానీ సంగీత్కి మాత్రమ్మా చూడండి ఇలా క్యూట్గా బ్యాగ్స్ చేయించాను నా ఐడియానే ఇది యాక్చువల్గా ఈ బాక్స్ ఐడియా ఇచ్చింది వేరే అమ్మాయి పూజీ అనేసి మా కజిన్ కూతురు అనమాట సో దీంట్లో సోపులు పెట్టిద్దామనేది నా ఐడియా అమ్మా చెప్పాను కదా ఫ్యాంటైజ్ టచ్ ఉంటుంది ఎప్పుడు సో ప్రమోట్ చేసుకోవాలని కాదు నా వైపు నుంచి గిఫ్ట్లు ఇవ్వడం నాకు ఇష్టం అనమాట ఇదిగోండి పోమోగ్రనేట్ సోపు ఇది పెట్టానమ్మా అంటే ఇది చీపేం కాదు మా త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ సోప్ ఒకటి చూడండి ఇలా పేపర్ గ్రాస్ అంటాం కదా పేపర్స్ కట్ చేస్తారు కదా వాటి లోపల పెట్టేసి ఇచ్చామన్నమాట సో వచ్చిన వాళ్ళకి తెలియదు అసలు ఏం గిఫ్ట్ ఇచ్చామో తర్వాత తడుముకొని తీసుకున్నారు ఇదిగోండి ఇంకొకటి వచ్చేసి రోజ్ సోప్ అనమాట ఇది టూ హండ్రెడ్ రూపీస్ మా అలానే కొంతమందికి సాఫ్రాన్ సోప్స్ ఇలా అంటే ఈ గిఫ్ట్ ఇవ్వగానే మంచి అరోమా అమ్మ మంచి స్మెల్ వస్తూ ఉండింది చాలా అనమాట బాగా బాగా తీసుకున్నారు ఇక్కడికి ఇంకొకటి కూడా చెప్తాను లాస్ట్ టైం కౌశి అప్పుడు ఏం చేశాము అంటే ఒక టేబుల్ పెట్టి అక్కడ ఇస్తూ ఉన్నాం అనమాట గిఫ్ట్లు మీరు నంబరు మిస్యూజ్ చేసేసారమా తీసుకు తీసుకున్న వాళ్ళే తీసుకోవడము ఒక్కొక్కళ్ళు రెండు మూడు తీసుకెళ్ళిపోవడము ఇలా అనమాట సో మేము గిఫ్టులు దాదాపు యాభై అరవై ఎక్కువ తీసుకెళ్తే కూడా షార్టేజ్ వచ్చింది అందుకని ఈసారి ఏం చేశాను అంటే మామూలుగా టేబుల్స్ చైర్స్ వేసి కూర్చోబెట్టాము అందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్యామిలీకి ఒకటి ఇచ్చేసాను అలా చేసామన్నమాట ఈసారి సో షార్టేజ్ రాలేదు చక్కగా సరిపోయాయి సో టూ త్రీ కలర్స్ మా యాక్చువల్గా త్రీ నా ఫోర్ కలర్స్ చాలా వరకు అయిపోయాయిలండి మీకు చూపిద్దామని అంటే ఇంకా మా మా స్టాఫ్కి పాపం అందరికి ఇవ్వలేకపోయాను అంటే కొంచెం ఆగండి అని చెప్పాను వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నాను అనమాట సో ఇలా ఇదిగోండి చాలా క్యూట్గా మా మీకు ఐడియా కోసం అని చెప్తూ ఉన్నాను ఇలా ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోండి దీని లోపల ఏదైనా ఇవ్వచ్చు మనము ఇకపోతే నలుగు రోజుమ్మా నలుగు రోజు ఇదిగోండి ఇలాంటి బ్యాగ్స్ తీసుకున్నాము ఇది కూడా మూడు నాలుగు కలర్స్ ఉండున్నాయి వైటు ఇది ఆరెంజ్ రెడ్ అలా అనమాట దీని లోపల అంటే పాపతో తాంబూలం వేపిస్తాం కదా ఇదిగోండి మంచి పట్టు బ్లౌజ్ మా దీంట్లో పసుపు కుంకుమకి ఇలా వస్తాయి కదా సపరేట్గా వస్తాయి కిట్స్ లాగా వస్తాయి కదా అవి పెట్టామన్నమాట ఒక్కొక్క దాంట్లో సో ఇలా కవర్ చేసేసామ్మా పేపర్తో ఎందుకంటే ఫ్రూట్స్ పెట్టినప్పుడు అది పాడవకుండా ఉంటుందన్నమాట ఫ్రూట్ తాంబూలం పెట్టిస్తాం కదా ఆకు ఒక్క ఫ్రూట్స్ పెట్టిస్తాం కదా అప్పుడు పాడవకుండా అన్నమాట ఇలా ఇచ్చేసామన్నమాట సో మనం ఏది ప్లాన్ చేసినా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాం అంటే తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు కదా వీళ్ళు క్యూట్గా ఉంది కదా బ్యాగ్ సో ఇలా ఇచ్చాం మా గిఫ్ట్లు సో బాగా నచ్చాయి అందరికీ అంటే మా బడ్జెట్లోనే ఇచ్చాం మరీ చాలా ఎక్కువేం కాదు సో ఇవి నేను ముందుగానే ప్లాన్ చేసుకొని కాశీ నుంచి అంటే బెనారస్ నుంచి తెచ్చుకున్నాను మా బెనారస్ పట్టు బ్లౌజెస్ బాగా ఇవి కొంచెం కాస్ట్లీనే ఇవి బాగానే మనకి ఇక్కడైతే చాలా ఉంటాయి సో హోల్సేల్లో తీసుకున్నాను అనమాట నేను ఇవి చక్కగా కుట్టించుకోవచ్చు మనం దేనికైనా మంచి కలర్స్ తీసుకున్నాం పింక్ రెడ్ ఆరెంజ్ బ్లూ ఇలా అనమాట గ్రీన్ మంచి గ్రీన్ అందరికీ సూట్ అయ్యే కలర్స్ అనమాట వాడుకుంటారు కదా సో మనం గిఫ్ట్ ఇస్తే వాళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు ఉండాలి మా అది ఏదైనా కానివ్వండి స్టీల్ డబ్బా కానివ్వండి గ్లాస్ బౌల్ కానివ్వండి ఏదైనా కానీ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటే మంచిది అంటే చాలామంది అనుకుంటూ ఉంటాము సిల్వర్ ఇస్తే బాగుంటుంది అని నా దగ్గర అయితే ఇన్నున్నాయి మా సిల్వర్వి అందరూ గిఫ్ట్లు ఇచ్చినవి ఇంత ఇంత గిన్నెలు ఇంతింత గిన్నెలు అనమాట అవి వాడేదే లేదు మన దగ్గర మనం ఎలాగో కొనుక్కొని ఉంటాం కదా మళ్ళీ నేను అది ఎవరికి గిఫ్ట్గా కూడా ఇవ్వను ఎందుకంటే మన గిఫ్ట్ ఇచ్చిన వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నట్టు అనమాట సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు గిఫ్ట్ల విషయంలో అయితే ఇంకా మంచిగా ఫుడ్ పెట్టి మనం పలకరించుకున్నాము అంటే అది మనకు ప్లస్ పాయింట్ మా అందరూ మర్చిపోరు మన మ్యారేజ్ని చక్కగా కాంప్లిమెంట్స్ ఇచ్చేసి వెళ్తారు కానీ పిలిచి వేల మందిని పిలుచుకొని ఉంటారో మనం ఎక్కడ ఉంటామో తెలియదు వాళ్ళు ఏం తిన్నారో తెలియదు ఎవరు వచ్చారో తెలియదు ఇలా చేసుకుంటే మాత్రం అంటే నాకైతే వేస్ట్ అనిపిస్తుంది ఫంక్షన్ ప్రతి ఒక్కళ్ళకి మనం కనిపించాలి మా వెళ్ళేటప్పుడు బావి చెప్పాలి వచ్చినందుకు సంతోషం అని చెప్పాలి కదా ఇలా చేసినప్పుడు ఏంటి అంటే మెమొరబుల్గా ఉంటుంది ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొని ఉంటారనమాట అందుకనే ఓ అంటూ ఎక్కువ మందిని పిలుచుకోకుండా మనతో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళని పిలుచుకోండి ఎంత లిస్టులు రాసుకున్నా ఒకళ్ళనో ఇద్దో మర్చిపోతూ ఉంటాం నేను కూడా ఒక ఐదారు మందిని మిస్ చేశాను చాలా ఫీల్ అవుతున్నాను కానీ ఏం చేద్దామ్మా ఇంకా అప్పుడు అంటే ట్రై చేశాను వాళ్ళకి అప్పుడు వర్షాలుండి వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదు మళ్ళీ చేద్దాంలే అనుకున్నాను ఇంకా వెళ్ళిపోయిందనమాట వాళ్ళది అసలు ఇంకా పిలవలేకపోయాను ఇలా కొంతమంది మిస్ అవుతూనే ఉంటారు దానికి మనం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందే మరి సో ఏదేమైనా కానీ ప్లాన్ చేసుకుందామ్మా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ ఎంత బడ్జెట్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలి మన బడ్జెట్లో ఎంత గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి యూస్ఫుల్లా కాదా ఏదో పిలిచాంలే వచ్చారులే పోయారులే అన్నట్టు కాకుండా ప్రేమగా చేశాము అంటే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు కదా వాళ్ళు అవునా కదా సో ఇంకా ఇంక ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు ఏదైనా ఎవరమైనా పెళ్లి చేసుకునేటప్పుడైనా కానీ మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు లేదా బర్త్డే ఫంక్షన్స్ చేసేటప్పుడు కొంచెం ప్లానింగ్ ఉంటే మనం అసలు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరమే ఉండదమ్మా చాలా బాగుంటుంది వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మనం కూడా ఎంజాయ్ చేస్తాము ఏదైనా బడ్జెట్ మాత్రం ప్లాన్ చేసుకోండి ఇదైతే ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నాను అప్పుడు ప్రాబ్లమే ఉండదమ్మా బాయ్ మా